బాగుంది సినిమా, అల్టిమేట్ ఉంది బ్రో, చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, బాగుంది భయ్యా సినిమా అయితే తప్పకుండా వాచ్ చేయండి, చేసుకోండి, హౌస్ ఫుల్ బోర్డు పడుతుంది. అబ్బాబ్బాబ్బాబ్బ, ఇలాంటి సినిమా, ఇలాంటి యాక్షన్, ఇలాంటి పర్ఫార్మెన్స్, ఇలాంటి ఎనర్జీ లెవెల్స్ నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. మియో మియో పిల్లి మాస్ మహారాజా సినిమా చూడండి మళ్ళీ మళ్ళీ, మియో మియో పిల్లి మాస్ మహారాజా సినిమా చూడండి మళ్ళీ మళ్ళీ. ఒక్క రాజా సార్ నూతనే మనం తట్టుకోలేము, అట్లాంటి రెండిద్దరు రాజా సార్లు ఉంటే ఎట్లుంటుంది? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే అంత ఎనర్జీగా ఉంది సినిమా, సూపర్ ఉన్నది. మనం పొద్దున టిఫిన్ చేయకుండా కానీ, పొద్దున కింది పెట్టామని టిఫిన్ చేయకుండా కానీ అంత ఎనర్జీ వస్తుంది భయ్యా, అంత బాగుంది సినిమా. మీరు అందరు థియేటర్కి వచ్చి చూడాలి కానీ బా, అంత జలుబు అయింది అన్న. అందుకే అన్న సినిమా సూపర్ ఉన్నది అన్న, అందరూ అందరు అందరు బాగా చేసారు అన్న, జలుబు అవుతుందని చెప్పి తెచ్చుకున్నా. ఉమ్మ అంటుంది అన్న, డిస్కో రాజా డిస్కో సాంగ్తో మస్తు ఉన్నది, ఆ సాంగ్ అంతా బాగుంది, అందరు థియేటర్ కట్ చూడాలన్న. రైతే సార్కి ఓ దండం భయ్య, దండం భయ్య. నచ్చిన పాయింట్ ఏంటంటే ట్విస్ట్లు బాగా నచ్చాను క్లాస్లో, సో అది మైండ్ బ్లాక్ అయిపోతుంది అందరూ కూడా, అసలు ఎవరు గెస్ట్ చేయలేదు ట్విస్ట్లు కూడా, రెండు ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. ఇంకా రౌతేజ్ అయితే మంచి ఎనర్జీ, చాలా ఎనర్జీగా చేశారన్నమాట, ఇంటర్వెల్ ఎనర్జీ చాలా బాగుంది. సో డ్యూయల్ రోల్ ఎరగ తీశారు రౌతేజ గారు, సో చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సో కిరాకు ఉందన్నమాట, మంచి పర్ఫార్మెన్స్ చేశారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ బ్రో ఇది, సో చాలా హీరో బాగా అల్టిమేట్, హీరోని బాగా అల్టిమేట్ చేశారు బ్రో. సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రౌతేజ్కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారన్నమాట. సునీలే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు, రౌతేజ గారి తర్వాత ద బెస్ట్ ఎవరు అంటే సునీల్, సునీల్ చాలా బాగా అన్నమాట. ఫైట్స్ చాలా బాగున్నాయి, కామెడీ చాలా బాగుంది బ్రో, కంపల్సరీ బ్లాక్ బాస్టర్ బ్రో, చాలా బాగుంది మూవీ. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ, మామూలుగా వచ్చే రొటీన్ స్టోరీస్ కాకుండా, సో చాలా బాగుంది అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ, సైంటిఫిక్ థ్రిల్లర్ జోన్ ఇది, సో చాలా బాగుంది అనమాట. ముగ్గురు హీరోయిన్స్ స్కోప్ పాయల్ రాజ్బుద్ధి, సో చాలా బాగా చేశారు. తర్వాత నభా నటేష్, షీజ్ ఆల్సో గుడ్, రొమాన్స్ చాలా బాగుంది. దన్నమా మెయిన్ అంటే సునీల్ గారికి, సునీల్ గారికి లైఫ్ టైం బెస్ట్ ఇచ్చారు. మనము మహేష్ బాబు ఫ్యాన్స్లే కానీ సినిమా మాత్రం బాగుంది, సినిమా చాలా బాగుంది. సినిమాకు వాళ్ళ రేటింగ్ 5/5 వచ్చు బ్రో, ఎందుకంటే ఆ ట్విస్ట్ అయితే దండం పెట్టండి ఒకసారి, దండం పెట్టాం కదా బ్రో. తప్పకుండా డిఫరెంట్ మూవీ అంటే డిఫరెంట్గా మీకు ప్రతి సినిమా బోర్ కొడుతుంది, ఈ సినిమా బోర్ కొట్టదు. చాలామంది ఏమంటారు అంటే ఏ బోర్ కొడుతుంది రా భయ్, చెల్లండి రా భయ్ అని అంటారు, కానీ ఈ సినిమా చూస్తే అట్లా అనిపించదు మీకు. సీరియల్ చెప్తున్నా చాలా బాగుంది మూవీ, ప్రతి ఒక్కరు వాచ్ చేయాల్సిన మూవీ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ సాంగ్స్ కూడా హైలైట్ బాగున్నాయి పోయా, ఇందులో ఎస్ఎస్ అమ్మన్ కూడా చాలా బాగా చేశాడు, సునీల్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. నిజంగా ఓవరాల్గా సినిమా చాలా బాగుంది భయ్య, తప్పకుండా వాచ్ చేయండి. విఆర్ ఆనంద్ గారు మాత్రం హైలైట్ చేశారు సినిమా, పిచ్చాకి ఇచ్చేశాడు మూవీ. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. సీరియస్గా చెప్తాను భయ్య, మూవీ చూసిన తర్వాత నాకు డబుల్ ఎనర్జీ వచ్చింది అనమాట. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది రవితేజ గారి నుంచి నేను తెచ్చుకునే ఎనర్జీ అనమాట. అంటే బేసిక్లీ ఎనర్జీ కోసం ఎనర్జీ డ్రింక్స్ లేదా కిక్కు కోసం వచ్చేసి బీరు, బ్రాందీ, బిస్కీ, రమ్ము, చిన్ను, ఓట్కా ఇవన్నీ వద్దు. మన రవితేజ గారి మూవీకి వస్తే ఎనర్జీ ప్లస్ కిక్కు రెండు ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది అనమాట. బేసిక్గా రవితేజ గానే మనం స్క్రీన్ మీద చూడడమే ఒక ట్రీట్ అనమాట. ఎందుకంటే ఆయన యాక్షన్ కావచ్చు, ఆయన యునిక్ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు, లేకపోతే ఆయన ఎనర్జీ లెవెల్స్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన డిక్షన్, ఇవన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. కానీ ఈ సినిమాలో వీటన్ని ఎలిమెంట్స్కి ఒక స్టైలు, ఒక క్లాసు, ఒక డీసెన్సీ యాడ్ అయితే ఇంకెట్లుంటుందో మీరు ఊహించుకోవాలన్నమాట. డిస్కో రాజా, మళ్ళీ తమన్ బీజిఎం వేరే లెవెల్ అనమాట. తమన్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, తమన్ గారు దయచేసి ఇంత ఎక్సలెంట్ బీజిఎం ఇవ్వద్దండి, ఎందుకంటే మేము సీట్లలో కూర్చోలేకపోతున్నాం. మీ ఎక్సలెంట్ బీజిఎం ప్లస్ రవితేజ గారి బేస్ వాయిస్ రెండు యాడ్ అయ్యి స్పీకర్ ఎక్కడ పగిలిపోతుందేమో మాకు డౌట్ వచ్చేసింది అనమాట. సీరియస్గానే అంత ఎక్సలెంట్గా ఉంది. పాయల్ రాజ్పుత్ గారు చాలా మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తారు అనమాట. ఎంతసేపు RX100 RDX100 రొమాంటిక్ థింగే కాదనమాట. ఈ సినిమాలో మంచి ఒక డిఫరెంట్ అమ్మాయి చేసింది. నభా నటేష్ యాక్చువల్లీ చాలా బాగుందని చెప్పాలి. అంటే సినిమాలు ఏంటంటే
ముగ్గురు క్యారెక్టర్స్ కి యాక్చువల్ హీరోయిన్ క్యారెక్టర్స్ కి మంచి న్యాయం చేస్తారు. సినిమా చూసిన తర్వాత మీరు గల్లీలో చేస్తారు లొల్లి, సినిమాలో రవితేజ గారిని చూసిన తర్వాత మీకు గుర్తొస్తుంది పులి. ఈ సినిమాని మిస్ అయితే మీరు తర్వాత ఏడుస్తారు పుల్లి 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 పుల్లి. కాబట్టి సినిమాను చూసేయండి వెంటనే వెళ్ళి. హాయ్, దిస్ ఇస్ త్రిష, రాధిక ఆప్తే, వసంత కృష్ణమూర్తి, నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.